ఎస్సీపీ ఇన్ఛార్జ్ చీరాల నియోజకవర్గానికి, దయచేసి గుర్తుపెట్టుకోండి. మీకు కరణం బలరాం కృష్ణమూర్తి గారు పార్టీలో చేరారా? ఆయన మద్దతు ఇస్తున్నారు, ఆయన పార్టీకి మద్దతు ఇస్తున్నారే కానీ ఆయనకు ఇన్ఛార్జ్ పదవి ఇచ్చారా? మీకు ఇచ్చారా? ఎవరికి ఇచ్చారు చెప్పండి? వాడెవడు కృష్ణమోహను, వీడెవడు కృష్ణమోహన్ అని మాట్లాడే వాళ్ళకి ఎవరో కూడా తెలియదా? కనీసం ఆ తెలుసుకునే స్థితిలో కూడా లేరా మీరు? చాలా విచారకరమైనటువంటి విషయం. పెద్దవాళ్ళు అయ్యుండి, చదువుకున్న వాళ్ళు అయ్యుండి ఈ విధంగా తెలివి తక్కువ భాష ఉపయోగించి ఈ విధంగా సభ్య సమాజం సిగ్గుపడే విధంగా ఒక డాక్టర్ మాట్లాడేసిన భాష కాకుండా ఏదో పశువులు కాపరి మాట్లాడినట్టు మాట్లాడితే అది సభ్య సమాజం అది మంచిది కాదు. మీరు ఇక్కడ నుండి అయినా సరే మీకు చేతనైనా సేవ చేయండి, మీరు మాకు పోటీ పడి చేయండి. ఒక పార్టీలో ఉండి అసలు పోటీ ఏంటి? మేము వైఎస్ఆర్సీపీలో ఉన్నాము, మేము వైఎస్ఆర్సీపీ అని మీరు చెప్తున్నారు. మీరు పనిచేయండి, మీరు కూడా సహాయపడండి ప్రజలకి. కష్టంలో ఉన్నారు ఇవాళ, ఇవాళ రాజకీయాలు కాదు ముఖ్యం, మనం సామాజికంగా సేవ చేయండి. ఆ సేవ చేసే దానిలో పోటీ పడదాం, రండి మీరు కూడా చేయండి. అంతేగాని ఇదేంటి, ఈ భాష ఏంటి, ఈ పద్ధతులు ఏంటి? కాబట్టి దయచేసి మీరు విఘ్నులు, చదువుకున్న వాళ్ళు ఇలాంటి భాష ఇంకోసారి ఉపయోగించి మాట్లాడటం అది సమాజంలో మంచిగా ఉండదు. ఇంతకంటే చదువుకున్న వాళ్ళు ఇంకో రకంగా మాట్లాడతారు, అలా మాట్లాడితే మీరు తలకాయ ఎక్కడ పెట్టుకోవాలో ఒకసారి ఆలోచించుకోండి. దయచేసి ఇక ముందు ఇలాంటి భాష ఉపయోగించి ఇలాంటి పద్ధతులు మానుకుంటే బాగుంటుందని చెప్పి తెలియజేస్తాను.